నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ప్రతి మనిషికి ఏదో ఒకటి చిన్న చితక కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, సంతోషాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అవే కదా జీవితం అంటే. సంతోషాన్ని తీసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం, అవసరమైతే 10 మందికి చెప్తాం, లేకపోతే మనం ఒక్కరమే ఎంజాయ్ చేస్తుంటాం. కానీ బాధలు కష్టాలు వచ్చేసరికి 10 మందికి చెప్పేసుకోవాలి, ప్రతి ఒక్కరి దగ్గర మన బాధని వెలగక్కుకోవాలని చూస్తూ ఉంటాం. వాళ్ళ సింపతిని కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేస్తాము, తర్వాత వాళ్ళ సలహాలు తీసుకుంటామో తీసుకోమో తెలియదు, కానీ మన బాధను మాత్రం చెప్పేసి చెప్పి 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 వారికి విసుగు కలిగేలాగా, ఎవరైతే వింటారో వారికి విసుగు కలిగేలాగా క్రియేట్ చేసుకుంటాం. ఈ కష్టానికి బాధకి సంబంధించి మన ప్రయత్నం ఎంతవరకు జరుగుతోంది, వీటి నుంచి తప్పించుకోవడానికి మనం ఏం చెయ్యాలి అనే ఆలోచన చాలా తక్కువ ఉంటుంది రమగారు. బహుశా మీరు చాలామందిని వినుంటారు. ఉక్రోషము ఆక్రోషము ఈ రెండు ఉంటాయి. ఇప్పుడు సాధారణంగా ఇలాంటివి ఎప్పుడు ఉంటాయి జయ? జీవితంలో మనం అనుకున్నదిగా అనుకున్నట్టుగా జరగకపోతే, అనుకున్న రకంగా జీవితం లేకపోతే, దానికి ఎవరైనా కారణం అవుతున్నారని అనిపిస్తే మనం ఆ ఉక్రోషాన్ని తట్టుకోలేకపోతాం. రమగారు, అసలు ఎవరికైనా కూడా మనం ఏది అనుకుంటే అది అలానే జరిగిపోతుందా? జరగదు. ఎలా జరుగుతుంది? ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలంటే నేను అక్కడికి వెళ్తాను. నన్ను ఒకళ్ళు తీసుకెళ్ళాలనుకో, నేనే వెళ్ళటం వేరు. అంతే కదా జీవితంలో మన చాలా వ్యవహారాలు ఎలా ఉంటాయంటే, ఒక గ్రూప్ తోటి కలిసి ఉంటాయి, హస్బెండ్ అండ్ వైఫ్, అత్త మామ, ఆడపడుచు లేకపోతే తోడుకోడలు, ఓ బావ, మరిది, పిల్లలు, మన అమ్మ నాన్న, మన మేనమామ, మేనత్త, ఇలా గుంపులతోటే సాధారణంగా కలిసి ఉంటాయి. ఇది జీవితం. ఒకవేళ బిజినెస్ ఉద్యోగము అనుకో, ఓ ప్రాజెక్టు, ఓ టీం వర్క్, టీంకి ఇంతమంది గుంపంతా పనిచేయాలి, చేయాల్సిందేగా. వీళ్ళల్లో ఎవరైనా ఒకళ్ళు సరిగ్గా ఉన్నా లేకపోయినా, ఒకళ్ళ వల్ల లేట్ అయినా అక్కడ అదేదో ఆగిపోతుంది, మనం ఎవడో ఒకళ్ళని బ్లేమ్ చేస్తాం, ఇది తప్పదు. కాకపోతే ఏంటంటే, కంటిన్యూస్ బ్లేమింగ్ వల్ల, ఎంతసేపు దాని గురించే మాట్లాడడం వల్ల, ఆక్రోశాన్ని ఉక్రోశాన్ని వెడల్గక్కుతూ ఎన్ని సంవత్సరాలైనా సరే, అప్పుడు అలా చేశారు, ఇప్పుడు ఇలా చేశారు, అప్పుడు అలా అయింది, వాడు అలా చేయకపోతే ఇలా అయ్యేది, ఇలా చెప్పుకోవటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అని ఆలోచించాలి. ఎప్పుడు వెనక దాని గురించే మాట్లాడుకుంటే మనం ముందడుగు ఎప్పుడు వేస్తాం? ముందడుగు వేయము. అసలు ముందు మిమ్మల్ని మీరు ఎంత కష్టపడి మోసుకోవాల్సి వస్తుందో అది అసలు గుర్తించలేకపోతాం రమ్మగారు. చాలా వ్యాలిడ్ పాయింట్ అసలు. ఎంత మోతో చేయ, మన శరీరపు బరువు కంటే కూడా ఈ లో బరువు ఉంది చూసావా, మనం మార్చలేని విషయాలని వదిలిపెట్టేయటం నేర్చుకోవాలి. బా, సూపర్ అండి. మరి వదిలిపెట్టద్దు, నువ్వు వదలవు, పట్టుకుంటావు, చెప్తావు చెప్తావు, ఆక్రోజు వెళ్ళకెక్కుతావు, కచ్చా మండిపోతూ ఉంటుంది నీకు. దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? మండితే ఇప్పుడు ఏ కట్టెకి నిప్పు ఉంటే అదే కదా కాలుతుంది. అది నువ్వు మండుతూ ఉంటే ఎవరు కాలిపోతారు అందులో? మన శరీరమే కదా ఉంది లోపల. మన ఆరోగ్యం, మన మనస్సు, మన అవయవాలు, మనశ్శాంతి, మన తాలూకు భవిష్యత్తు, దాంతోపాటు మనతో క్లోజ్గా ఉండే వాళ్ళు ఉంటారు చూసావా, మన పిల్లలు, మన భర్త, లేదా మన ఆఫీస్ కొలీగ్స్, మనతో పాటు పనిచేసేవాళ్ళు, వీళ్ళంతా సఫర్ అవుతూ ఉంటారు. ఏంటి రమ్మగారు, ఇప్పుడు మన ప్రభావం వల్ల మన పక్కన ఉన్న వారు కూడా సఫర్ అవుతారంటారా? ఎందుకు అవరు జయ, నాకు ఎప్పుడు నిరంతరం ఉక్రోషము ఆక్రోషమే. నేను నవ్వను, నేను నవ్వను, హాయిగా ఉండను, దిల్ ఖోల్కే ఓపెన్గా మాట్లాడను, ప్రతిదానికి ఏదో ఒక ఎత్తిపడుపు మాట అంటాను, సూటిపోటుగా మాట్లాడతా. అప్పుడు నువ్వు చేసావా అంటాను, నువ్వు ఏనాడైనా చేసావా అంటూ ఉంటాను. నా వాళ్ళకి ఏం హాయిగా ఉంటుంది? నిజమే రమ్మగారు, కష్టంగా తోస్తుంది కదా. ఎంత విసుగు పుడుతుందమ్మా, ఈ కంపెనీని భరించలేకపోతారు తెలుసా. ఈ ఉక్రోషము ఆక్రోషము ఏంటంటే, ఇవి కట్టెకున్న నిప్పులు, వాటిని నీళ్లు చల్లి ఆర్పేసుకోవాలి. అది ఎలాంటి నీళ్లు చల్లాలి? జీవితం మీద ఆశ, భవిష్యత్తు మీద ఆశ, మనతో పాటు వాళ్ళు ఉన్న వాళ్ళ మీద ప్రేమ, వాళ్ళు హాయిగా ఉండాలనే ఫీల్ నీకు గనక ఉంటే నువ్వు ఈ ఉక్రోషాన్ని ఆక్రోషాన్ని తగ్గించుకుంటావు. నీకు అది లేదు, ఎంతసేపు నీగోలే, వాళ్ళు ఎంత వచ్చినా సరే నీకు, నువ్వేం చేస్తావు, వండేస్తావు, పెట్టేస్తావు, తీసుకెళ్తావు, కొంటావు, అన్నీ చేస్తావు, కానీ ఏదో ఒకటి అంటూ ఉంటావు, దాన్ని అణుచుకోలేవు. ప్రతి వాళ్ళు కనెక్ట్ అవ్వాల్సిందే చేయ దేనికి. ఏదో చక్కగా బాగా చేసాం, నువ్వు పరిస్థితులు చూద్దావు, ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి జనరల్గా. ఒక ఫంక్షన్, అందరు వచ్చారు, చాలా రోజులైంది కదా ఇలా కలుసుకుని అన్నారు ఎవరు. అవును, కొంతమంది అవునన్నారు, సరదాగా ఆ మధ్య కలవలేదు, కుదరలేదు అన్నారు. ఒక ఆవిడ, ఈవిడికి ఎప్పుడూ మంటగా ఉంటుంది,
మేమే నేను కూడా ఇలాగే పిలిచాను, మీరు ఎవరైనా మా ఇంటికి వచ్చారేమిటి, వీళ్ళింటికి ఈవిడ పిలిచింది కాబట్టి వచ్చారు కానీ అంటుంది. తను వచ్చింది అక్కడికి, ఈ మాట అనకుండా ఉండలేరు. వీళ్ళకి ఏం గుర్తొస్తుంటుంది, నేను ఇదివరకు మా ఇంట్లో ఫంక్షన్ అప్పుడు పిలిచాను, వీళ్ళు ఎవ్వరూ రాలేదు, ఇప్పుడు నా తోడుకోడలు పిలిస్తే ఆవిడ కోసం అందరూ వచ్చారు, నేను కూడా రావాల్సి వచ్చింది. మా ఇంట్లోనే కలిసేవాళ్ళంగా ఈ గ్రూపు, ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఈ హ్యాపీగా ఉన్న దాన్ని నీ లోపల ఉద్దేశంతో స్పాయిల్ చేసి పారేస్తావు. కొంతమంది సంజయ్షి చెప్తారు అప్పుడు కుదరలేదని అదని ఇదని, నువ్వు బాగా పిలవలేదని చెప్తారు కొంతమంది. నువ్వు ఫోన్ చేసావు ఫంక్షన్ పెట్టుకుంటున్నానన్నావు కానీ నువ్వు రావాలి తప్పకుండా నన్ను పిలిచావా, నువ్వు వెంటనే యుద్ధం వచ్చేస్తుంది. అంతేగా అందరూ కామ్గా ఊరుకోలేకపోతారు గారు, ఊరుకోలేరు. ఇదొకటి, వంట భార్య భర్త కబుర్లు చెప్పుకుంటావు, ఓ పక్క కూర్చుంటాం ఓ చోట కూర్చుని అన్నాలు తింటుంటాం, ఈ కూర చాలా బాగుంది అనో లేదా బాగుందని బాగుందా అని అడిగి ఆయన ఆ బాగానే ఉంది అంటే, అదే మీ అమ్మకైతే ఎంత బాగుందో అమ్మ అని చెప్తావు కానీ నాకు చెప్తావా నువ్వు, ఈ భార్య భర్త కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ అన్నం తింటున్న సిచ్యువేషన్ చెడిపోయిందా? ఎంతసేపు ఇదే ధోరణి. దీనివల్ల నేను చెప్పాను కదా కట్టెకున్న నిప్పు అది కాలుతూ ఉంటుంది, నువ్వు కాలిపోతూ ఉంటావు. జీవితం అశాశ్వతమైనది కాదు రమ్మగారు. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు అలా అనేసారు, మీ అమ్మనైతే నువ్వు మెచ్చుకుంటావు నన్ను మాత్రం సింపుల్గా బాగుందన్నావు అని అంటారనుకోండి, అక్కడితో వదిలేస్తారంటారా? అబ్బే వదిలే అవుతుంది. ఇప్పుడు ఆయన వదిలేసేవాడు అనుకో, పోనీ బాగానే ఉంటుంది, ఆయన ఉసుకో అంటే ఉసుకో అన్నాడు అనుకో, అప్పుడు మా అమ్మ బాగా చేస్తుంది, నువ్వు ఎప్పుడు చేసావు నీ మొహానికి ఏదో ఇన్నేళ్ళకి ఇప్పుడు నేర్చుకున్నావు కానీ అంటాడు. అనగానే నేను అప్పుడు అది పెట్టాను, అప్పుడు ఇలా చేశాను, నేను అలా చేశాను, నువ్వు నన్ను నేను నడిపించుకున్నావు, మీ అందరంతే, మీ నాన్న అంతే, మీ అమ్మ అంతే, మీ మామయ్య అంతే, వెళ్ళిపోతారు అక్కడికో. ప్రకాష్ అంటారు ఉసుకో అంటే డిస్కో అంటారు, అదే మీరంటే గుర్తొచ్చింది. అదే మాటలు నేర్చిన కుక్కని ఉసుకో అంటే ఉసుకో అంటుంది, అది అది కూడా అంటుంది డిస్కో. ప్రధానమైనది ఏంటంటే పోనీ అంతటితో ఆ విషయాన్ని వదిలేస్తారా, మళ్ళీ ఇంకోటి ఏదో క్రియేట్ అవుతుంది. మనకి దీన్ని సజావుగా పోనివ్వాలన్న ఉద్దేశం ఉండదు, కచ్చ తీర్చుకోవాలనిపిస్తుంది ప్రతిదానికి, ప్రతిదానికి కూడా నా ఆ నేను అనే దానికి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇవ్వటం. ఏం పెద్ద సమస్యలు ఉండవు, ఏదో ఇంట్లో సూటిపోటు పాటలు అత్తగారులతో పడవు, అదే ఇప్పుడు నిజంగా తీవ్రమైన సమస్యలు ఏంటో మనకి తెలియక కదా. అంతే కదా అమ్మగారు, నిజం చాలా తీవ్రమైన సమస్యలు సంసారంలో, ఇబ్బందులు ఆర్థికపరమైన ఇబ్బందులు, మానసికమైనవి, కంపాటబిలిటీ అస్సలు లేక, ఆరోగ్య సమస్యలు, ఆరోగ్య ఇవి పెద్ద సమస్యలు. అవి కాకుండా ఈ చిన్న పన్న నువ్వు ఒకటంటే ఆ వాళ్ళు ఒకటని, వాళ్ళు ఏదో అని, నువ్వు ఒకటి ఫీల్ అయితే వాళ్ళు ఇంకోలాగా ఫీల్ అయ్యి అదేదో అర్థం చేసుకుని వాళ్ళు వీళ్ళు కలిసి పంచాయతీ పెట్టి, ఇవన్నీ ఏవో చిన్న చిన్న తగాదాలు అవుతూ ఉంటాయి. ఇవి ఎప్పటికీ మర్చిపోకుండా ఎంతసేపు వీటికి ఎక్కడి నుంచైనా సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇది మానేయండి. ఇప్పుడు మనం ఉన్న ప్రపంచం ఈ రోజున, ఇవాళది రోజు హాయిగా ఉండాలి ఉంచుకోవాలి, రేపటికి హాయిగా ఉండాలంటే, రేపు మనం హాయిగా ఉండాలంటే ఈ రోజుని హాయిగా ఉంచాలి. మన వల్ల చుట్టూ ఉన్న వాతావరణం అంతా కలుషితం అయిపోతుంది, స్పాయిల్ అయిపోతుంది అన్న ధోరణి మనం అలవర్చుకోవాలి. అంటే వాళ్ళందరూ బాధపడుతుంది, నేను నా బాధ లెక్కలేదా అంటావు నువ్వు, అదే కదా మన పాయింట్, అదే వస్తుంది. నీ బాధ లెక్క ఉంది, లెక్కెట్టావు 100 సార్లు అన్నావు, తీరుతుందా అది? ఎట్లా నమ్మగారు ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ నేచర్ ఉన్న వాళ్ళు ఎలా మార్చుకోవాలి? నేను అదే చెప్తున్నా, తీరని వ్యవహారాలకి ఎందుకు బాధపడతాము? ఇప్పుడు నువ్వు 15 ఏళ్ల నుంచో నువ్వు అత్తారింట్లో పడ్డావమ్మా, ఏదో చాలా బాధపడ్డావు, వాళ్ళు అలా ఉన్నారు, నిన్ను అన్నం పెట్టనివ్వరు, నీతో మాట్లాడినివ్వరు, నేను సరిగ్గా చేయలే లెక్క పెట్టరు, బాగానే ఉంది ఇంతే, ఇదే మన కథ. నువ్వు గంటల తరబడి చెప్తావు, గంటల తరబడి కౌన్సిలింగ్ కోసం వెళ్తావు, నువ్వు డిప్రెషన్లోకి కోరుకుపోతూ ఉంటావు, ఈ వీటి వల్ల ఏదైనా వెనకాల జరిగిపోయింది మాట్లా, నిన్నటి రోజున నువ్వు మార్చగలవా? ఏది వెధ, నిన్న రాత్రి మినపప్పు పోయితే పొద్దుటికి ఇడ్లీ ఉండదు కదా, ఉంటుందా? ఉండదు. రాత్రి నువ్వు మినపప్పు పోసుకుంటే పొద్దున ఇడ్లీ ఉంటుంది, అది నీటిలో పోస్తే పొద్దున ఇడ్లీ, లేకపోతే ఉండదు, లేదు జరగదు. రాత్రి అది చేయకపోతే ఇది ఉండని పరిస్థితులు మనవి. నువ్వు ఇప్పుడు గంట సేపు ఇక్కడ ఆలోచిస్తే మాత్రం నువ్వు పోయేని మినపప్పు ఎలా నానుతుందో చెప్పు, ప్రాక్టికల్గా అదే కదా జయ. మరి నిన్న జరిగిపోయింది ఎలా మారుతుంది? మారదు. దాంట్లో మార్పు తెచ్చుకోవడానికి నువ్వేం చేస్తావు అనేది ఆలోచించు. నీ వంతు వాళ్ళు ఏమన్నా, నీద ఎవరు ఏమన్నా సరే ఒక నవ్వు పారేసి ఈ జనాలు ఇంతేననుకో, ఒక దెబ్బకు పోతుంది,
లేదా మార్చుకునే ప్రయత్నం చేసుకో. నీ ప్రవర్తన మార్చే ప్రయత్నం చేసుకో, లేదా అవతల వాళ్ళని మార్చుకో, లేదా సిచ్యువేషన్ మార్చడానికి నువ్వేం చేస్తున్నావు? అసలు నేను ఏం చేయటం వల్ల ఇలాంటి మాట నాకు వస్తుంది అనేది ఆలోచించు ముందది. అది ఇప్పుడు ఏమి చేయకపోయినా కూడా కొంతమంది సూటిపోటి మాటలు పడతారు చెయ్య. అవతల మనుషులు కూడా ఇదే ఏదో ఒక జాతి మనుషులు, మానవత్వం ఉన్నవాళ్ళు కాదు వాళ్ళు. తామసిక ప్రవృత్తిలో ఉన్న జనాల మధ్యలో మనం పడతాం, ఏదో సాధారణమైన వాళ్ళు. మనమేం మార్చలేము, చింతించద్దు. దానికోసం వేరే టైం పాస్కి వేరేది ఏర్పరచుకోండి, వేరే వ్యవహారం చూడండి, భగవత్ సహాయం తీసుకోండి, స్నేహితుల సహాయం తీసుకోండి, మీరు వేరే ఆ యావిగేషన్ పెట్టుకోండి, వేరే రకం పని చేయండి, వీళ్ళకి దొరకకుండా ఉండండి. ఒకవేళ దొరికినా ఏదైనా అన్నా కూడా వీళ్ళు ఇంటేనని వదిలేయండి. అది కష్టమే కానీ తప్పదు కదా, అంతేనా? అలవడుచుకోవాలి. నువ్వు మార్చుకున్నావా హాయిగా ఉంటావు. నువ్వు వాళ్ళు ఏమన్నా నువ్వు తిరగబడవు, ఏమీ చేయబోతే నోరు మూసుకుంటారు. ఎంతసేపు ఇట్లా అంటారు జయ, అవతల నుంచి పడితే కదా అంతేగా. నువ్వు హైఫై వేస్తావు, ఇట్లా అంటావు, వాళ్ళు చేయొత్తడు. 10 సార్లు అన్నాక నీకే అనిపిస్తుంది, మానుకుంటావు చచ్చినట్టు. వాళ్ళు కూడా అలాగే మానుతారు. కొంతకాలం సమయం తీసుకోవాలి. నాకే ఈ కష్టాలు వచ్చినాయి, నేనే ఎందుకు పడుతున్నాను, నాకే ఈ బాధలు ఎందుకు వచ్చినాయి అనుకోవటం, సెల్ఫ్ సెంటర్డ్గా నేను అనుకున్నదే జరగాలనుకోవటం, ఈ రెండు జీవితంలో తగ్గించుకోవాలి. అవి తగ్గించుకుంటే మీకు కంప్లైంట్స్ ఉండవు, కంప్లైంట్స్ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. జనాల మీద కంప్లైంట్లు చేయటం తగ్గించుకోండి. ఆ కంప్లైంట్స్ అనే నిప్పుకి దొరకండి. మీరు కంప్లైంట్ చేసినా వాళ్ళు మారరు. సినిమాటిక్గా మార్చేసే అవకాశం ఎవరికీ దొరకదు, అది లేదు. మిరాక్లెస్ రెమెడీస్ దొరకవు. స్వభావాలు వాళ్ళు ఎవరు మారు. నేను మాత్రం ఎందుకు మారాలంటే, నీ కర్మానుభవానికి మనం చేయగలిగేది ఏం లేదు. మనం చెప్పే విషయం అయితే అది అది డిసైడ్ అయిపో, సర్దుకో. ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్ వస్తుంది రమ్మగారు. వాళ్ళు ఎవ్వరూ మారినప్పుడు, నన్ను అన్ని మాటలు అంటున్నప్పుడు, వాళ్ళు అలానే ఉన్నప్పుడు నేను ఎందుకు మార్చుకోవాలి అనే థాటే వస్తుంది తప్ప, ఇప్పుడు నేను మారితే నా వాతావరణం, నేను నా ఆరోగ్యం బాగుంటాము అనే ఆలోచన ఉంటే ఇప్పుడు సఫర్ అయ్యేది ఎవరు? మనమే కదా. ఇప్పుడు ఏ కట్టె కాలుతుంది, దాని మీద నీళ్ళు చల్లుతారా, మిగిలిన వాటి మీద చల్లుతామా? కాలేదాని మీద, వెరీ సింపుల్గా, నువ్వు కాలేదాని మీద నీళ్ళు చల్లడం తెలుసుకో. ప్రధానమైంది ఈ ఎంతసేపు ఇవన్నీ ఆలోచించద్దు, వేరే అవకాశన్స్ పెట్టుకోండి. ఓల్డ్ రకాల పనులు ఉన్నాయి, కొత్తవి నేర్చుకోండి, కొత్తవి చదవండి, ఎక్కడికైనా వెళ్ళండి, శుభ్రంగా నడవండి, కాస్త ఎక్సర్సైజ్ చేయండి, వేరే పనులు. ఒకవేళ మీకు పనులు రాకపోతే కొత్త చక్కగా పని చేయటం నేర్చుకోండి. దానివల్లే మీరు ఇబ్బంది పడుతున్నారనుకో, చక్కగా పని చేయటం నేర్చుకోండి, దానికి ఎవరిదైనా సహాయం తీసుకోండి. ఈ కంప్లైంట్ ఉండదు కదా. ఒకటే మార్పు తెచ్చుకోవటం, మార్పు వాళ్ళల్లో మార్పు వచ్చే విధంగా మనం ప్రవర్తించాలి, లేదా వదిలేయటం, అంతే. ఈ రెండే మార్గాలు అంతే తప్ప, దాన్ని ఆలోచించి ఆలోచించి మీరు అన్నట్లు కాలిపోవద్దు. చెప్పుకొని చెప్పుకొని అదే కాలిపోవద్దు. హాయిగా ఉండండి మీతో ఉన్న వాళ్ళని. మీ క్లోజ్ రిలేటివ్స్ ఇంకా ఉంటారు, ఈ సూటిపోటు మాటల వాళ్ళు కాకుండా మీ సొంత పిల్లలు, సొంతంగా మీరు, మీకు మీరు లేరు. మరి మనకి మనం ఉన్నాం కదా, మనకి మనం హాయిగా ఉండటానికైనా ఈ గోళలు తగ్గించుకోవాలి. ఈ ఉక్రోష ఆక్రోషాలతోటే నీకు హాయిగా ఉందనుకో, అలా కాలుతూ ఉండటమే నీకు హాయిగా ఉంటే, నువ్వు అలా ఒంటరి కట్టు కట్టెగానే ఉండిపోతావు. నీకు ఎప్పుడూ కంప్లైంట్లే. నీ పిల్లలు కూడా నీతో హాయిగా ఉంటారు, వాళ్ళు ఉన్న నాళ్ళు ఉంటారు, అవకాశం దొరికితే పారిపోతారు వాళ్ళు కూడా. అవునండి, అవునవును. మా అమ్మ ఎప్పుడు ఇంతేనండి, వాళ్ళు పారిపోతారు. అట్లా జనాలు పారిపోయే ప్రవర్తన పెట్టుకోకుండామా, సాధ్యమైనంత స్థిమితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. రమ్మగారు నమస్తే చేయండి.